शुक्लां भरद्रम विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। नमस्कार अंडी, नेनु मी रामकृष्ण हां ऐस्ट्रो न्यूमरालजी। अंदर एला उन्नारु? ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారండి. వాస్తవానికి నాలుగు రాసుల అదృష్టం అనేది కూడా ఇంతలా మొదలవడం అనేది కూడా నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్య అంటే ఏ సమస్య అయినా కానివ్వండి, ఆ సమస్యకు ఈ నాలుగు రాసులు పరిష్కారం చూపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నా కూడా మీ యొక్క కల నెరవేర్చుకోలేకపోయినా సొంత ఇల్లు గృహ నిర్మాణం చేసుకుందామని ఎన్నో సంవత్సరాల తరబడి ఆ కల నెరవేరకుండా ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నా. పిల్లల్ని బాగా చదివించి మంచి ప్రయోగాలు చేయాలన్న కల తల్లిదండ్రులకు నెరవేరబోతుంది. మరి ఇన్ని సంవత్సరాల కల, ఇప్పుడు ఒక పిల్లోడు చదువుకుంటున్నాడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడతారు, ఏమనిపడతారండి, నా పిల్లోడు మంచి ప్రయోజకుడై 10 మందికి సహాయం చేస్తూ ఉన్నత హోదాలో ఉండాలి, మా పిల్లోడు మంచి పేరు గుర్తింపు తీసుకురావాలని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కలగానే ఉంటుందండి. అంటే కలలు అంటారు వాళ్ళు, ఆ కలను నిజం చేసుకునే టైం అనేది కూడా ఈ నాలుగు రాసులకు వచ్చింది. ఒక మొక్క పెట్టాడు, ఒక మామిడి మొక్క పెట్టారు. మనం ఎప్పుడు కూడా ఆ మొక్క పెరుగుతుంటే ఎప్పుడు కాయలు వస్తుంది, ఎప్పుడు పనులు అవుతాయి, ఎప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలని చేస్తాం, మనం ఆశపడక తప్పదండి. ఎందుకంటే మనం కష్టపడి ఆ మొక్కను నాటి దానికి అన్ని రకాలుగా దాన్ని మంచిగా వాటర్ పెట్టడం, దానికి ఎరువులు వేయడం, రకరకాలుగా చేసి దాన్ని పెంచుకుంటూ వస్తున్నాం. అది ఎప్పుడో ఒకసారి ప్రయోజనం వస్తుంది, దానికి కాయలుగా వస్తాయి, మనం తినగలుగుతామనే ఆలోచనలో ఉంటాం. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద పెట్టుకున్న భవిష్యత్తు కూడా అంతేనండి. ఇప్పుడు పెరిగి ప్రయోజకుడై 1 పొజిషన్కి వచ్చి మంచి స్థాయిలో ఉంటాడు అనే ఆలోచనతో తల్లిదండ్రులు పెడతారు. ఆ యోగం అనేది నిజంగా ఆలోచన పెట్టడం అనేది కూడా ఎంతో గొప్పదండి పిల్లల విషయంలో. కానీ కొంతమంది పిల్లల విషయంలో కనుక మనం చూసినట్టయితే తల్లిదండ్రులు ఆలోచించిన విధానానికి రివర్స్గా వెళ్తూ ఉంటారు. అంటే చక్కగా చదువుకోక వ్యసనాలకు అలవాటుపై పడి చెప్పిన మాట వినక మొండితనంతో చదువును స్పాయిల్ చేసుకుని విజ్ఞానాన్ని వాళ్ళు ముందుకు నడిపించకుండా విజ్ఞానంతో ఉండకుండా అన్ని రకాలుగా సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటారు తల్లిదండ్రులు. మరి నేను ఒకటే తల్లిదండ్రులకు చెప్పేది ఒకటేనండి, మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదండి. వాళ్ళు ఏం అడగట్లేదు, నాన్నగా నాకు ఈ ఆస్తి సంపాదించు ఆ ఆస్తి సంపాదించదని వాళ్ళు ఊహ తెలిసే వారికి ఏం అడగట్లేదండి. మంచి సంఖ్యాబలం ఉన్న పేర్లను పెడితే అదృష్టం అనేది వాళ్ళే సంపాదించుకుంటే వాళ్ళే ప్రయోజకులు అవుతారు. మొన్న రీసెంట్గా ఎంతోమందికి మనకు సివిల్స్ రాస్తున్నటువంటి వారికి మంచి జాబ్స్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారండి. ఎంత గొప్ప వాళ్ళు, తల్లిదండ్రులు అంతా కూడా కోటీశ్వర్ల పిల్లలు ఏం కాదండి, మధ్యతరగతి మామూలు కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళే ఈరోజు సివిల్స్ ర్యాంకు హోల్డర్లు అయిపోయారు, సివిల్ ర్యాంక్ కొట్టారండి వాళ్ళు. ఎంతో అదృష్టవంతులు. అది స్వస్తిశ్రీ శుభకృత నామ సంవత్సరంలో 2022 కుంభరాశి వారి దశ దిశ తిరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నారండి కుంభరాశి వారు ఒక్కసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి జీవితం అద్భుతంగా మారుంది. ఒక ఫార్ములా వేశాను కుంభరాశి, ద్వితీయ గురువు వ్యయ శని, తృతీయ రాహు, నవమ కేతు. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4 ఉంది కుంభరాశి వారికి. ఎన్నో జన్మలు జన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యఫలం కుంభరాశి వారికి ఈరోజు దక్కబోతుందండి, ఈ సంవత్సరం దక్కబోతుంది. ఆ వెలుగు వాళ్ళు చూడబోతున్నారు, వారు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కపోతుంది. అది ఉద్యోగ వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, వివాహ వ్యవస్థ కానీ, వ్యాపార వ్యవస్థ కానీ, ఏదైనా కానివ్వండి కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం 2022. చాలామందికి నేను అదే చెప్తున్నానండి, ఒక్కసారి మన పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యలను పారద్రోలండి, అదృష్ట సంఖ్యలోకి అడుగుపెట్టండి, మంచి జరుగుతుందండి. గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్నారు, మరి అర్హత ఉండాలి కదా, అర్హత లేని నీకు గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుంది? ఎంత ట్రై చేసినా, ఇప్పుడు నువ్వు సిఐఎస్ఐ రేంజ్కి ఎదగాలనుకున్నావు, నువ్వు చదివింది 10th, నేను అక్కడ కూర్చోబెట్టాలంటే గవర్నమెంట్ ఒప్పుకోదు కదా. మినిమం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఎస్ఐ జాబు, ఇంటర్ డిగ్రీ పాస్ అయితేనే కదా ఎస్ఐ జాబ్ వచ్చేది, ఆ రేంజ్ ఆ క్వాలిఫికేషన్ బట్టే కదా మనకి ఇచ్చేది.
నువ్వు చదివింది తక్కువ, నీకు జాబ్ రావాలంటే ఎలా వస్తుంది? అదేవిధంగా మీకు మీ అర్హత ఏంటి? ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు పెంచుకోండి. ఆ సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగితే మీకు అర్హత కలుగుతుంది, అప్పుడు మీరు ప్రయోజకులు అవుతారు. లేదు నేను కుంభరాశిలో పుట్టాను, మీరు చెప్పినటువంటి రాశిలో పుట్టాను, నాకు ఎందుకు అదృష్టం రావట్లేదంటే పేరులో నెగిటివ్ సంఖ్యాబలం ఉందనుకోండి, మీరు ఎదగలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి నేను న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ మీరు మా దగ్గరనే అపాయింట్మెంట్ తీసుకోండి, కరెక్షన్ చేసుకోండి అని నేను చెప్పానండి. మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి ఆస్ట్రాలజీ తెలిసి న్యూమరాలజీ తెలిసినటువంటి వారితో ఈ యొక్క నేమ్ కరెక్షన్ చేసుకోగలిగితే మీ జీవితం చాలా బాగుంటుందండి. అన్ని పద్ధతుల ద్వారా చూస్తే ఎక్కడ ఏ సమస్య లేకుండా ఉంటుందండి. ఒక మంచి ఇంజనీర్ కనుక మనం ఇల్లు మనం అతని చేతిలో పెట్టి కట్టమని చెప్పానుకోండి, ఎక్సలెంట్గా కడతారండి. అతను మనం ఎంచుకున్నటువంటి ఇంజనీర్ను బట్టి ఉంటుంది. మనం రుచిగా శుచిగా శుభ్రంగా మంచి చక్కగా ఆహారాలు స్వీకరించాలనుకుంటే ఒక వంట మాస్టర్ను బట్టి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని మంచిగా తీర్చిదిద్దాలంటే ఒక డాక్టర్ను బట్టి ఉంటుందండి. అతను ఎంతోమంది ఉంటారు డాక్టర్స్, కానీ అతను ఎక్స్పర్ట్ అయి ఉండాలి, ప్రొఫెషనల్ అయి ఉండాలి డాక్టరు, వంట మనుషులే కానీ ఎవరైనా కూడా. అలాగా న్యూమరాలజీలో కూడా ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ని కనుక మీరు ఎంచుకున్నట్టయితే మీకు అదృష్టం అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే తులారాశి, తులారాశిలో గురువు షష్టమంలో, శని చతుర్థంలో, రాహు సప్తమంలో, కేతు జన్మమందు ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1గా ఉందండి. ఇక నెక్స్ట్ వృషభ రాశి. ఇప్పుడు తులారాశి అండ్ వృషభ, కుంభ, ధనస్సు ఈ నాలుగు రాశులు ఎక్సలెంట్ అండి. ఈ ధనుసు రాశిలో చూస్తే గురువు చతుర్థంలో, శని ద్వితీయంలో, రాహు పంచమంలో, కేతువు లాభస్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ధనుసు రాశి వారు ఈ సంవత్సరం చూడండి, ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు, కానీ ఒక్క రూపాయి మిగిల్చింది లేదు, అందుబాటులోకి వచ్చింది కూడా లేదు. మీ సలహాలు తీసుకుంటారు, ఇతరులు బాగుపడుతున్నారే తప్ప మీ విషయంలో ఎదుగుదల అనేది కూడా లేదు, స్తంభించిపోయింది. కానీ ఈ శుభకృతు నామ సంవత్సరంలో మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకురాబోతున్నారు. అది ఎలా ఉంటుందంటే ఇతరులను చూస్తే ఆ మార్పును చూసి వాళ్ళు ఇతరులు కూడా తట్టుకోలేని పరిస్థితి, అంత గొప్పగా ఎదగబోతున్నారు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేటువంటి వారు ఈ 12 రాశుల్లోకి వెళ్ళే వస్తారండి, వేరే విధానంలోకి వెళ్ళి రారు. మొన్న రీసెంట్గా కేరళలో ఒక పెయింటర్కు లాటరీ టికెట్లు వెళ్ళినాయి, 14 కోట్లు వచ్చింది. ఆ 14 కోట్లు ఒక అతి సామాన్యమైనటువంటి వ్యక్తి, అతను కూడా ఒక రాశిలో పుట్టినటువంటి వాడే, అదృష్టం అనేది కలిసి వచ్చిందండి. ఏదో కోట్లు కోటీశ్వరులు కావాలి, లక్షాధికారులు కావాలంటే అది ఏదో అనుకుంటారు, కానీ మనకు ఆ భగవంతుడు ఏదో విధంగా మనకు మార్గాన్ని అన్వేషించిస్తాడు. అసలు అతని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను ఇదివరకు ఎప్పుడైనా కొన్నావా లాటరీ, ఎప్పుడు కొనలేదన్నాడు. ఏదో అనుకున్నాను, అలా అనిపించింది, నేను కొనుక్కున్నాను అంతేగాని నాకు రెగ్యులర్గా కొనేవాడిని కూడా కాదని చెప్పాడు అతను. ఆ 14 కోట్ల లాటరీ దాకానే అతని అదృష్టం చూడండి ఎట్లా ఉందో. ఒకతనికి మీకు కాల్స్ పుట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అతను చాలా సంవత్సరంలో ఎనాలసిస్ చేసి 1 లక్ష రూపాయలు కాల్ పుట్ల మీద వేసాడండి. ఒక మినిమం సుమారుగా ఒక్క రోజులో అతనికి 1 కోటి రూపాయలు వచ్చింది. అదృష్టం అంటే అలా ఉండాలండి. అతను పుట్టింది కూడా ఈ 12 రాశులలోనే పుట్టాడు, ఏదో వేరే రాశులలో ఇంకా మనకు 100 రాశులు ఉన్నాయని కాదండి. ఈ 12 రాశులలోనే అద్భుతాలు జరుగుతాయి, కానీ కొన్ని కొన్ని రాశులకు కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని చోట్లలో అంటే కొంత టైంను బట్టి వాళ్ళకి అదృష్టం కలుగుతుందండి. అది మన గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం కావచ్చు, మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం కావచ్చు, మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం కావచ్చు, ఆ భగవంతుడు అందించేటువంటి జాలి కరుణ కటాక్షాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి మంచి జరుగుతుంది ఈ సంవత్సరం చూడండి. ఒకసారి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. అదేవిధంగా వృషభ రాశిలో మనకు గురువు లాభస్థానంలో ఉన్నారు, శని నవమంలో, రాహు వ్యయంలో, కేతు షష్టమయందు గ్రహ సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. మరి వృషభ రాశి వారు ఎక్కడున్నా కూడా గ్రీన్ సిగ్నల్ అండి వాళ్ళకి. కొన్ని కొన్ని చోట్లలో మనం చూస్తుంటాం, మనం మనకు సిగ్నల్ కాడికి రాగానే మనం లక్ ఉంది అనుకోండి, గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడే మనం వెళ్ళిపోతాం. కొంతమందికి టచ్ ఆడుతూ ఉంటుంది, ఎప్పుడు రెడ్ సిగ్నలే, నా జీవితం ఇలా ఉంటుందిగా టెన్షన్ పడద్దు. 5 నిమిషాలు పడతావు కావచ్చు, 2 సెకండ్లు పడతావు, నీకైతే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది కదా. మనిషి జీవితం కూడా అంతేనండి. అయ్యో నేను రాగానే నాకు గ్రీన్ సిగ్నల్ ఉండాలని కోరుకోకూడదు, ఆగండి, 1 నిమిషాలు ఆగండి, వస్తుంది కదా, రాకుండా అయితే ఉండదు కదా.
జీవితం కూడా అంతేనండి. మీరు ఇప్పుడు బాధపడొచ్చు, రేపు సుఖపడతారు, సంతోషపడతారు, ఆనందపడతారు. టైం అంతే, అది ఒక టైం అనేది వస్తుంది తప్పకుండా. ఆ టైంను వెచ్చించుకోవాలి మనం. అందుకే నేను చెప్తున్నా, మన పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే అదృష్టం అనేది కూడా తప్పకుండా కూడగట్టుకుంటారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.